తెలంగాణ రాష్ట్రములో బీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకం తర్వాత ప్రజలు కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతూ యావత్ రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరిట భూముల పేరిట ఉద్యోగాల పేరిట దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ మతం పేరిట తీవ్రవాదం పేరిట ప్రజలు రెత్తగొడుతూ ఓట్లు దండుకునే కార్యక్రమాన్ని ఆపాలని ప్రజల తలంపులో ఉంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలందరి కలయికతో సీనియర్లందరి సహకారంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు, రెండు ఒకటయే. ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల ఆకాంక్షల్ని పక్కన పెట్టి ప్రజల కోరికల్ని తుంగలో తొక్కి కేవలం దోపిడీ మార్గంగా ప్రభుత్వాలు నడుపుతా ఉన్నాయి. దేశంలో ఇవాళ పెట్రోల్ ధర 100 దాటింది, డీజిల్ ధర 100 దాటింది, సిలిండర్ ధర 1000 దాటింది. ఈ డీజిల్ కిరోసిన్ పైనే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం దోచుకుంది ప్రజల నుంచి. సామాన్యుడు ఇక్కట్లో గురవుతా ఉన్నాడు, ధనవంతుడు ధనవంతుడు అవుతా ఉన్నాడు. సో ఈ విధంగా ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి బీజేపీని కానీ టీఆర్ఎస్ ని కానీ మున్ముందు సహించే పరిస్థితులు లేరు ప్రజలు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న డిజిటల్ మెంబర్షిప్ సంబంధ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శారదా నియోజకవర్గంలో అంటే మామిడాల పార్లమెంట్లో శారదా నియోజకవర్గం కూడా వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగన్న గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం నారాయణరెడ్డి అన్న గారు, అదేవిధంగా స్పెషల్గా శారదా నియోజకవర్గానికి లింగోజ్ కూడా కార్పొరేటర్ రాజశేఖర్ అన్న గారు శారదా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. ఈరోజు కొంత డిజిటల్ సభ్యత్వంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికైనా శారదా నియోజకవర్గంలో ఒక టార్గెట్ అంటే పిసిసి అధ్యక్షులు ఏదైతే టార్గెట్ ఇచ్చిందో ఆ సభ్యత్వం మేము కంప్లీట్ చేసినాం. కానీ ఇంకా కూడా కొన్ని సాఫ్ట్వేర్ వల్ల కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని మెంబర్షిప్ ఇంకా కొన్ని గ్రూపులలో కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అది కూడా మేము పెద్ద ఎత్తున అధిగమిస్తాం. ఏదేమైనా ప్రజలల్లో ఒక మంచి మార్పు వచ్చి ఎవరు కూడా సభ్యత్వం ఎందుకు చేయాలనే ఒక ఆలోచన కాదు, సభ్యత్వం మొత్తం చేయించుకోండి అనేది ఇలా గ్రామాలలో కూడా ప్రతి కాంగ్రెస్ అభిమాని గతంలో ఎప్పుడో బుక్కులలో చూసి రాసుకునేవాళ్ళు. కానీ ఈరోజు అతన్ని కలిసి మీ మెంబర్షిప్ కాంగ్రెస్లో చేరుతావా అని అడగడం వల్ల సంతోషంగా, ఇప్పటికే ఎన్నో మోసాలు జరిగినాయి, కాంగ్రెస్ అభిమానుల మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటాం అని చెప్పి అలా చాలా ఉత్సాహంగా కూడా సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. కాకపోతే మాకు అక్కడక్కడ కొంత కోఆర్డినేటర్లు కూడా ఈ యొక్క డిజిటల్ మెంబర్షిప్ కాబట్టి కొంత వాళ్ళకి ఆపరేట్ రాక సెల్ ఆపరేట్ లేక కొంత మనకి సాఫ్ట్వేర్ ప్రాబ్లము నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మేము చాలా సభ్యత్వం ఇంకా ఉద్ధృతం చేస్తాం, ఇంకా చేస్తాం. ఇక్కడ ఈ కార్యక్రమం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మండల ప్రాంత అధ్యక్షులు కానీ కోఆర్డినేటర్లు కానీ చాలా ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ అచీవ్మెంట్ చేయగలిగినాం కాబట్టి ఇంకా కూడా దీన్ని ఎక్కువ చేసుకోబోతామని చెప్పుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తుంది కాబట్టి వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు.